స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 జూన్ 13 మంగళవారము. వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ఈ రాశి వారికి ఇంటి వరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. శ్రమకూర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో పనిభారం కాస్త పెరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఆరోగ్యంగా సత్ఫలితాలు ఉంటాయి. సూర్య ధ్యానం మేలు చేస్తుంది, శుభప్రదం. ఇక ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా లభిస్తాయి. శుభకాలం ఇది. కీలక సమయంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇంటా బయట మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారంలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్ ఉంది. ఉద్యోగాల్లో కొత్త విధులు చేపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయంలో మేలైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇక కళాకారులకు ఈరోజు చాలా బాగుంది. గొప్ప గొప్ప అవకాశాలు వీరి చెంతకు వస్తాయి. ఇక దైవ చింతన ఉంటుంది. ఈ రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగస్తుల ప్రయత్నాలు కొంత నెమ్మదిగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా గడిచిపోతుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు పాటించవలసిన పరిహారం. కుటుంబంలో ఆనందాన్ని పొందేందుకు 1.5 కిలోల బార్లీని గోశాల లేదా పశువుల శాలలో ఇవ్వండి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.